అన్ని వర్గాల నుంచి కరుణాకర్ రెడ్డికి మద్దతు లభిస్తోంది. మహిళలు పెద్ద సంఖ్యలో సంఘీభావం తెలుపుతున్నారు. బీజేపీ, సిపిఎం, సిపిఐ పార్టీలు తమ మద్దతు ప్రకటించాయి. తిరుపతిలో మద్యాన్ని నిషేధించాలని బ్రాహ్మణ సంఘాలు కూడా దీక్షా శిబిరాన్ని సందర్శించి డిమాండ్ చేశాయి. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏమున్నా ఈ రోజు ఎన్నో మాటలు చెప్పారు ఎంతో మంది నాయకులు. పార్టీలకు అతీతంగా ఈ రోజు మన తిరుపతి ఎమ్మెల్యే గారు భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న మద్యపాన నిషేధాన్ని కేవలం ఒకటి రెండు షాపులు కాదు ఎట్లా పట్టణం అంతా కూడా మద్యపాన నిషేధం జరగాలని చేస్తున్న ఈ సహృదయమైన భావనకి అందరూ కూడా మద్దతు తెలపాల్సిన బాధ్యత ఉంది. పవిత్ర తిరుమల తిరుపతిలో మద్యం షాపులపై నియంత్రణ ఉండాల్సిందే అని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా అంగీకరిస్తున్నారు. అన్ని పుణ్యక్షేత్రాల్లోనూ లిక్కర్ షాపులపై నియంత్రణ విధించాల్సిందేనని అంటున్నారు. కానీ తిరుపతి పవిత్రతని తిరుమల పవిత్రతను దృష్టిలో పెట్టుకుని ఎంతవరకు సాధ్యం అంతవరకు ప్రభుత్వం కూడా ఆలోచించి నూతన మద్యం ఏదైతే పాలసీ పెట్టారో దీంట్లోనే పొందుపరిచి ముఖ్యంగా ఒక తిరుపతే కాకుండా ఇంకా అనేక రకాల పుణ్యక్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి దగ్గరలో రిస్ట్రిక్షన్స్ పెట్టి ఎక్కడ కూడా భక్తుల మనోభావాలకు దెబ్బతినకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. తిరుపతిని మద్యరహిత ప్రాంతంగా ప్రకటించాలన్న ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి డిమాండ్ ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారితీస్తోంది. అయితే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం మద్యపాన నిషేధం గురించి మాట్లాడకపోవడం విమర్శలకు తావిస్తోంది.